హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. యాస్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ వన్లో కానీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్లో కానీ, నెక్స్ట్ సివిల్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కానీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది, ఎస్పెషల్లీ తెలుగు మీడియం విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఈనాడు ఎడిటోరియల్స్. చాలామంది అడిగేది ఏంటంటే, మాకు కంటెంట్ దొరకట్లేదు, తెలుగు మీడియంలో కంటెంట్ దొరకట్లేదు, తెలుగు మీడియంలో ఆన్సర్ రైటింగ్ రాయాలి అని అంటే మాకు ఇన్ఫర్మేషన్ లేదు అని చాలామంది స్టూడెంట్స్, ఎక్కడ వెతుక్కోవాలి, కరెంట్ అప్డేట్స్ ఎక్కడ చూడాలి అని చాలామంది క్వశ్చన్స్, ఇదే డౌట్ ఉంటుంది అన్నమాట. సో నేను మన స్టూడెంట్స్ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈనాడు పేపర్ ఎడిటోరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈనాడు పేపర్ ఎడిటోరియల్లో బర్నింగ్ ఇష్యూస్ ఎడిటోరియల్గా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ మధ్య ఏంటంటే ఒక 3 టాపిక్స్ ఎడిటోరియల్ పేజ్లో వస్తుంది. ఇందులో 3 ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే 2 ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే 1 ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే కొన్ని పొలిటికల్ ఇష్యూస్, పొలిటికల్ టాపిక్స్ కూడా అందులో ఆర్టికల్స్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, కంక్లూషన్ ఎలా రాయాలి, నెక్స్ట్ బాడీ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, లేటెస్ట్ డేటా ఏంటి ఆ టాపిక్ మీద అనేది మీకు ఎక్కడి నుంచి వస్తుంది సమగ్రంగా అంటే దీని నుంచి వస్తుంది. ఈ ఎడిటోరియల్ని యూజ్ చేసుకొని మీరు ఆన్సర్ రైటింగ్ బిల్డ్ చేసుకోవచ్చు. వీటిని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ రిసోర్సెస్ మీద పడిపోయి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీకు ఒక డైరెక్షన్ ఇచ్చేస్తుంది, ఇంట్రడక్షన్ ఇలా రాయడం, బాడీ ఇలా రాయడం, కంక్లూషన్ ఇలా రాయడం, ఒక టాపిక్ మీద లేటెస్ట్ అప్డేటెడ్ డేటా వస్తుంది. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎస్పెషల్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కనుక మీరు డెవలప్ చేసుకోవాలంటే తెలుగులో, ఓకే, ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈరోజు మన టాపిక్లో బిఎస్ఎన్ఎల్ పైన మెట్టు, అసలు బిఎస్ఎన్ఎల్ మీద మనం డిస్కస్ చేస్తున్నాము. మిగతా కాంపిటేటర్స్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, బిఎస్ఎన్ఎల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది ఈ ఆర్టికల్లో ఆధార్ దీన్ని మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట. బిఎస్ఎన్ఎల్ డెవలప్మెంట్కి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఈ బిఎస్ఎన్ఎల్ మనల్ని క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఎలా ఆదుకుంది అనేది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అంతా ప్రైవేట్ చేతిలో పెట్టడం కాదు, గవర్నమెంట్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్, బిఎస్ఎన్ఎల్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఈ డెవలప్మెంట్కి బిఎస్ఎన్ఎల్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అనేది ఈ ఆర్టికల్లో చూద్దాం. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడు ఈ ఆర్టికల్స్ అంతా కలెక్ట్ చేసుకోవడము, ఒక సెగ్రిగేషన్ టాపిక్ వైజ్ సపరేట్ చేసుకోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. సార్ మేము ఇప్పటివరకు ఉన్న న్యూస్ పేపర్ ఆర్టికల్స్ మా దగ్గర లేవు కదా, మేము దాన్ని ఎలా క్లాసిఫై చేసుకోవాలి, ఎప్పటికైనా మేము ఆ సోర్స్ మా దగ్గర ఉంటే మేము సడన్గా ఆ టాపిక్ మీదకి వెళ్ళిపోయి, ఆ క్వశ్చన్ ఉంటే ఆ టాపిక్ మీద వెళ్ళి అక్కడ మేము ఆ టాపిక్ని సెర్చ్ చేసుకొని మేము నేర్చుకోవడానికి అవకాశం ఉండేలాగా కల్పించండి అని చెప్పేసి ఈ ఎడిటోరియల్ జిస్ట్ మనం తయారు చేస్తున్నాం అన్నమాట. స్టూడెంట్స్ అడిగితే మనం ఎడిటోరియల్ జిస్ట్ మనం తయారు చేస్తున్నాం. సో ఈ ఎడిటోరియల్ జిస్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే, మీరు మీ కష్టం అనేది, ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు కాబట్టి మీరు ప్రతిరోజు ఈ ఆర్టికల్ కట్ చేసుకొని దాన్ని క్లాసిఫై చేసుకొని నోట్స్ రాసుకోవాల్సిన అవసరం ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2, మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆర్టికల్స్ని మంత్ వైజ్ ఆర్టికల్స్ని అరేంజ్ చేస్తున్నాం. మీకు జూన్ నుంచి మిడ్ మే నుంచి ఆర్ జూన్ నుంచి మీకు ఆర్టికల్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయన్నమాట, జూన్ 2024 నుంచి. ఓకే, సో ఈ ఆర్టికల్స్ మనం ఏం చేస్తున్నామంటే సింప్లిఫై చేసి మీకు ఆర్టికల్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే టు ద పాయింట్, ఇంట్రడక్షన్లో ఏ పాయింట్స్ రావాలి, డేటా ఎలాగా, చాలా సింప్లిఫై చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా పీపీటీ రూపంలో మీకు వాటి పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా మంత్ వైజ్ మీకు క్లాసిఫై చేసేసి, అది మాత్రమే కాకుండా సబ్జెక్ట్ వైజ్ కూడా క్లాసిఫై చేసాం. చూడండి, మనకి 57 ఆర్టికల్స్ ఎకానమీలో ఉన్నాయి ఈ మంత్స్ అన్నీ మనం చూస్తే. అంటే ఈ 57 ఆర్టికల్స్లో గనక మీరు ప్రిపేర్ అయితే దీంట్లోంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో, ఎందుకంటే ఇంపార్టెంట్ ఆర్టికల్సే కదా ఎగ్జామ్లో వచ్చి అడిగేది. సో ఇలాగా 28 ఫైల్స్ ఇప్పటివరకు ఈ వీడియో చేసే టైంకి 28 ఫైల్స్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంది. సో ఈ 28 టాపిక్స్ కనుక చదివితే మీరు కనీసం ఒక 2-3 క్వశ్చన్లు ఎగ్జామ్లో రావడానికి ఉంటుంది. సో హిట్ రేషియో ఎక్కువ ఉంటుంది అన్నమాట.
సో ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి మీకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అది మాత్రమే కాకుండా స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే ఈ టాపిక్స్ చదివితే మీరు ఇంట్రడక్షన్స్ ఎలా రాయాలి, కంక్లూషన్ ఎలా రాయాలి, బాడీ ఎలా రాయాలి అనేది మీకు తెలిసిపోయింది అనమాట. సో అలా మనము ఈ పీడిఎఫ్స్ యాప్లో మనం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్లో అవైలబుల్లోకి తీసుకొచ్చాము. మీరు కావాలంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ పీడిఎఫ్స్ డౌన్లోడబుల్ పీడిఎఫ్స్ అనమాట. మీరు డౌన్లోడ్ చేసుకొని అవసరమైతే ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఆర్టికల్ గురించి ఏదన్నా ఇంకా అదర్ సోర్సెస్ ఏమైనా చదువుతుంటే దాని మీద అక్కడే పక్కన రాసేసుకోవచ్చు. సో అలా కూడా మీరు ఒక ఫైల్ లాగా మెయింటైన్ చేసేసుకోవచ్చు. ఓకే, అప్పుడు మీకు ఈజీగా సింప్లిఫైడ్ కంటెంట్ అనేది మీకు అవైలబుల్లో వస్తుంది. ఈజీగా మీరు ఆన్సర్ రైటింగ్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మీ కష్టాన్ని మేము సింప్లిఫై చేస్తున్నాము. ఓకే, సో అండ్ ఎప్పటికైనా కానీ ఈ 1 ఇయర్ వరకు మనం వ్యాలిడిటీ ఇస్తున్నాము కోర్సు. నెక్స్ట్ ఈ ఎప్పుడైనా కానీ మీరు ఆ టాపిక్స్ ఏ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ జూన్ మంత్లోకి కూడా వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు ఆ ఫైల్స్ ఏమున్నాయి, జూన్ మంత్లో ఉన్న ఆర్టికల్స్ ఏంటి. అండ్ మనకి ఎగ్జామ్ కూడా 1 ఇయర్ ఆర్టికల్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. 1 ఇయర్గా జరిగినవి ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఉపయోగపడతాయి అన్నమాట. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మెయిన్స్ ఎగ్జామ్ రాసే టైంకి మీకు ఇవి చాలా యూజ్ అవుతాయి. ఓకే, సో ఇప్పటి నుంచే ఫాలో అవ్వండి. అన్నీ ఒకేసారి చదవలేరు కాబట్టి రోజు 1 2 ఆర్టికల్స్ చదువుకుంటూ వెళ్తే ముఖ్యంగా మీ ఆన్సర్ రైటింగ్ మిమ్మల్ని మీరు డెవలప్ అయ్యేలాగా, మీకంతటా మీరు డెవలప్ అయ్యేలాగా ఈ ప్రోగ్రామ్ మీకు మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది అనమాట. ఓకే, సో ఈరోజు మన టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మన ఈ టాపిక్లో బిఎస్ఎన్ఎల్ పైనమెటు అని ఈనాడు ఎడిటోరియల్ ఆర్టికల్ మనం డిస్కస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, నెక్స్ట్ దాని పరిణామం ఏంటి, అండ్ మార్కెట్ షేర్ ఏంటి, టెలికమ్యూనికేషన్ సెక్టార్లో బిఎస్ఎన్ఎల్ మార్కెట్ షేర్ ఏంటి, అది ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటో. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశంలో టెలి డెన్సిటీ ఎంత ఉంది అని అంటే 35 కోట్ల జనాభాకు 0.023 0.023 మాత్రమే టెలిడెన్సిటీ ఉంది. ఇప్పుడు టెలిడెన్సిటీ ఎంత ఉందంటే 85% ఆఫ్ టెలిడెన్సిటీ ఉందన్నమాట. 80% ఉంది. 80%కి ఈ టెలిఫోన్ సౌకర్యం అనేది అవైలబుల్లోకి తెచ్చేస్తాం. ఓకే, అయితే ఈ బిఎస్ఎన్ఎల్ ఏర్పాటైంది ఎప్పుడు అని అంటే మనకి 2000లో అక్టోబర్ 1న ఈ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ని ఏర్పాటు చేసుకున్నాక 25 సంవత్సరాలు పూర్తవుతుందన్నమాట. ఓకే, అంటే 24, 25 కూడా రాబోతుంది. అదేవిధంగా 75 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ మన స్వతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ శాతం ఎంత అంటే కేవలము 78%. మనం 8% అనుకుందాం. మిగతా వాటా మొత్తం కూడా ప్రైవేట్ సంస్థలు మాత్రమే వాటా కలిగి ఉన్నాయి. మనది 8% మాత్రమే కలిగి ఉన్నాం అన్నమాట. సో అంతలా తగ్గిపోయింది. అదే ఇంకా 100 సంవత్సరాలు మనం స్వతంత్ర దినోత్సవం 100వ సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకునే టైంకి బిఎస్ఎన్ఎల్ ఎంత తగ్గిపోవచ్చు, ఎంత దీని పర్సంటేజ్ ఎంత తక్కువ అయిపోవచ్చు అనే ఒక ఆలోచన ఉందన్నమాట. బిఎస్ఎన్ఎల్ ప్రస్తుత పరిస్థితి మనం చూస్తే బిఎస్ఎన్ఎల్కి 67,340 మొబైల్ టవర్లు ఉన్నాయన్నమాట. అయితే ఈ టవర్లన్నీ బిఎస్ఎన్ఎల్ఏ ఉపయోగించుకుంటుందంటే కాదు. బిఎస్ఎన్ఎల్ ఏం చేస్తుంది అని అంటే ప్రైవేట్ కంపెనీలకి లీజుకి కూడా ఇస్తుంది. ఎందుకని ప్రైవేట్ కంపెనీలు ఏమో చాలా అడ్వాన్స్ అయిపోయి అడ్వాన్స్ టెక్నాలజీ 5G ఉన్నారు, బిఎస్ఎన్ఎల్ ఇంకా 4G ఉంది. బిఎస్ఎన్ఎల్ 8 సంవత్సరాలు లేటుగా లాంచ్ చేసిందనమాట 4G. సో బిఎస్ఎన్ఎల్ 4G సేవలను విస్తరించే టైంలో అందరూ కూడా ప్రైవేట్ సంస్థలన్నీ కూడా 5G సేవలు విస్తరిస్తున్నాయి. అది మాత్రమే కాకుండా ఈ బిఎస్ఎన్ఎల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది ప్రైవేట్ కంపెనీలకి దాని టవర్స్ లీజుకి ఇస్తుంది అనమాట. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఆపరేట్ చేసేదానికన్నా ఏదో లీజుకి ఇచ్చి మనం డబ్బులు సంపాదించా, బిఎస్ఎన్ఎల్ లాంచ్ చేసేసి ప్రజలకి డైరెక్ట్గా సప్లై చేసేదానికన్నా లీజుకి ఇచ్చేసి డబ్బులు సంపాదిద్దామనే ఆలోచనలో ఉంది. ఓకే, సో అలా జియోకి 8408 టవర్లని, ఎయిర్టెల్కి 2415 టవర్లని, విఐకి 1568 టవర్లని లీజుకి ఇచ్చిందనమాట.
ఓకే, అది మాత్రమే కాకుండా 2024 అక్టోబర్ కల్లా 80,000 టవర్లు సిద్ధం చేయనుందన్నమాట. 2025 మార్చి నాటికి 21,000 టవర్లను సిద్ధం చేయనుంది ఇంకా ఎడిషనల్గా. ఓకే, అదనంగా. ఓకే, అయితే ఈ 4G సేవలని బిఎస్ఎన్ఎల్ లేటుగా విస్తరించడం వల్ల ఏంటంటే చాలామంది కస్టమర్స్ బిఎస్ఎన్ఎల్ నుంచి మారిపోయారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మనం యూజ్ చేస్తే అసలు సిగ్నల్ ఉండదు అని అన్నాము, చాలా స్లోగా అది డేటా డౌన్ ఏదన్నా డేటా డౌన్లోడ్ చేసుకోవాలంటే చాలా స్లోగా రెస్పాండ్ అయిద్దానని చాలామంది ఏంటంటే ప్రైవేట్ సంస్థల వైపు మొగ్గు చూపారన్నమాట. అంటే ఈ బిఎస్ఎన్ఎల్ సామాజిక సేవలు ఆర్థిక సేవల్లో చాలా బెటర్గా చేస్తుంది. ఇప్పుడు మనకి చాలా కష్టమైన క్లిష్టమైన ప్రాంతాల్లో ఇది సామాజిక సేవల్లో ముందుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడన్నా ఒక విపత్తు జరిగిందనుకో, ఆ విపత్తు దగ్గరికి బిఎస్ఎన్ఎల్ తాత్కాలికమైన టవర్స్ పెట్టి అక్కడున్న జనాభాకి టెంపరీగా అయినా కానీ, ఎందుకంటే విపత్తు ఏర్పడిన తర్వాత అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. సో అటువంటి ప్రాంతాల్లో, నెక్స్ట్ అడవుల్లో, ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ప్రైవేట్ టెలికమ్యూనికేషన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఉన్నాయి. సో ఈ ప్రైవేట్ టెలికమ్యూనికేషన్ ఇన్స్టిట్యూషన్స్ అడవుల్లోకి వెళ్ళి అక్కడ అడవుల్లో ఉన్న జనాభాకి వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ ప్రొవైడ్ చేయరు కదా. ఎందుకు ప్రొవైడ్ చేయరు, ఎందుకని అంటే అక్కడ ఎక్కువ మంది యూజ్ చేయరు కాబట్టి, జనాభా తక్కువ ఉంటారు కాబట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా రాదు. సో అందుకనే, సో అటువంటి సిచ్యువేషన్స్లో, అటువంటి మారుమూల ప్రాంతాల్లో కూడా మనకి బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ ఇస్తుంది. మనం ఈ సియాచిన్లో చూస్తే, లాస్ట్ ఇయర్ సియాచిన్లో 15,500 అడుగుల ఎత్తులో కొన్ని గ్రామాలు ఉన్నాయన్నమాట. ఆ ఎత్తులో ఉన్న గ్రామాలకి మరియు లడాక్లోని లక్సాంగ్ గ్రామానికి సెల్ఫోన్ సేవలు సైన్యంతో కలిసి మొబైల్ సేవలు అందించిందన్నమాట ఇది. సో అక్కడ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ బేస్ ట్రాన్స్ఫర్ స్టేషన్ని అక్కడ నెలకొల్పింది. అప్పటికప్పుడు సైన్యం రిక్వెస్ట్ మేరకు అప్పటికప్పుడు ఆ సియాచిన్లో ఉన్న గ్రామాలకి, నెక్స్ట్ లడాక్లో ఉన్న లక్సాంగ్ గ్రామానికి కూడా ఈ బిఎస్ఎన్ఎల్ సేవలు అందించింది. అది మాత్రమే కాకుండా మనకి ఉత్తరాఖండ్లో సిల్క్యారా ప్రాంతంలో ఒక సొరంగంలో పనిచేస్తున్న కార్మికులు, 41 మంది కార్మికులు ఆ సొరంగంలో చిక్కుకుపోయారన్నమాట. ఆ సొరంగంలో చిక్కుకుపోయి మధ్యలో ఎక్కడ ఒక చోట స్ట్రక్ అయిపోతే ఇటు నుంచి వెళ్ళడానికి లేదు, అటు నుంచి వెళ్ళడానికి లేదు. సో వాళ్ళని బయటకు తీసుకురావడం చాలా కాంప్లెక్స్ టాస్క్, చాలా రోజులు పట్టింది. దగ్గర దగ్గర 17 రోజులు వాళ్ళని బయటకు తీసుకురావడానికి శ్రమపడ్డారు. సో అటువంటి ప్లేస్లో కూడా ఏం చేశారంటే బిఎస్ఎన్ఎల్ ఒక 41 మంది తమ వాళ్ళతో మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించేలాగా ఒక సిస్టమ్ పెట్టారనమాట. కమ్యూనికేషన్ సిస్టమ్ అప్పటికప్పుడు డెవలప్ చేసింది. సో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో సామాజిక సేవలు ఇది అందించింది. కొన్ని ప్రత్యేక సేవలను కూడా అందించింది. ఫర్ ఎగ్జాంపుల్, మేడారం జాతరకి కొన్ని లక్షల మంది వెళ్తారు ఆ జాతరకి. సో ఆ జాతరకి లక్షల మంది వెళ్ళినప్పుడు ఈ టెలిఫోన్ సౌకర్యాలు ఆ డెన్సిటీ అది తట్టుకోలేనప్పుడు తాత్కాలికంగా 16 తాత్కాలిక టవర్స్ని ఏర్పాటు చేసింది. సో దట్ మొత్తం వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా ఏంటంటే 50 లక్షల కాల్స్ చేసుకోగలిగారంట అక్కడ యూజ్ చేసిన, అక్కడ ఇన్స్టాల్ చేసిన టవర్స్తో. అదేవిధంగా వయనాడులో కొండచర్యలు విరుగుపడి చాలామంది చనిపోయారు. సో అప్పుడు ఈ బాధితులకి ఈ టెలిఫోన్ సేవలు 4G సేవలను పునరుద్ధరించిందన్నమాట. అప్పటికప్పుడు సెటప్ చేసేసి ఈ 4G సేవలను కూడా పునరుద్ధరించింది. అదేవిధంగా అమర్నాథ యాత్రకి వెళ్ళే యాత్రికులకు కూడా 10 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, డేటా, 4G కనెక్టివిటీ అందించడానికి కేవలం 196 రూపాయలకు మాత్రమే రీఛార్జ్తో సిమ్ కార్డ్ పంపిణీ చేసిందన్నమాట. సో ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నాము, ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో ముందుకొచ్చింది ప్రైవేట్ సంస్థలు కాదు, మన ప్రభుత్వ సంస్థ, అదే బిఎస్ఎన్ఎల్ అన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి చర్యలు ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేయాలి అని అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. మన ప్రభుత్వం దానికి ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటంటే ప్రైవేట్ సంస్థల నుంచి విపరీతమైన పోటీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం,
4G సేవల లాంచింగ్లో 8 సంవత్సరాలు వెనకబడిపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా ప్రైవేట్ సంస్థలు 5G లో ఫోకస్ చేస్తుంటే ఇంకా ఇది 4G మీదే ఉంది. ఓకే, సో అదొక పెద్ద ఛాలెంజ్. అంటే ప్రైవేట్ సంస్థల నుంచి కూడా విపరీతమైన పోటీ. సో ఇంతకుముందు కొత్తలో 2000, నెక్స్ట్ 2005 వరకు కూడా ఎక్కువ బిఎస్ఎన్ఎల్ వాడిన వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు వాళ్ళని ఆ కస్టమర్లని కోల్పోవడం జరుగుతుంది. సో కస్టమర్లు ఎప్పుడైతే కోల్పోవడం జరుగుతుందో ఆదాయం నష్టం. అప్పుడు బిఎస్ఎన్ఎల్ అనేది ఒక పెద్ద బర్డెన్ అయిపోయి కూర్చుంటుంది. అప్పుడు ఇంకా దాన్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఇది కూడా ఈ బిఎస్ఎన్ఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ కీలకమైంది అని చెప్పేసి భావించి మిగతా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్కి ఎటువంటి వెసులుబాట్లు, ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఇస్తుందో అటువంటి బెనిఫిట్స్ బిఎస్ఎన్ఎల్కి కూడా ప్రభుత్వం ఇవ్వాలి. అప్పుడు అటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. సో నష్టాల్లో ఉన్నా ఇది ప్రజలకు ఉపయోగం ఉంటుంది, ఇది ప్రజలకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి మారుమూల ప్రాంతాలు, నెక్స్ట్ అసలు ఎవరు కూడా చేరని ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కష్టతరమైన ప్రాంతాలు అన్నమాట. సో లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు కదా, అలాగా ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీలో టెలికమ్యూనికేషన్ వ్యవస్థ సెటప్ చేయడానికి, వ్యవస్థలని ఏర్పాటు చేయడానికి ఈ బిఎస్ఎన్ఎల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మిగతా సంస్థలు ఎలా పనిచేశాయి అనే డేటా కూడా ఇది ఈ ఆర్టికల్లో ఆధార ఇవ్వడం జరిగిందనమాట. ఎయిర్టెల్ పరిణామమే మనం తీసుకున్నాం అనుకో, 1995లో ఎయిర్టెల్ సేవల్ని ప్రవేశపెట్టింది. 2014 కల్లా ఇది 4G సేవలను ఏర్పాటు చేసింది అనమాట. 2019 కల్లా 22 సర్కిల్స్లో విస్తరించిపోయింది, అంత ఫాస్ట్గా ఉంది ఎయిర్టెల్. అండ్ 5G సేవలకి శ్రీకారం చుట్టింది 2022లో. ఇప్పుడు 33.23% వాటా కలిగి 2వ స్థానంలో ఉంది. ఇంతకుముందు టాప్లో ఉండేది ఎయిర్టెల్, జియో వచ్చిన తర్వాత అది 2వ స్థానంలోకి వెళ్ళిపోయింది అనమాట. అదే రిలయన్స్ జియో మనం తీసుకుంటే 2016లో దీన్ని అట్టహాసంగా, అద్భుతంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, అంటే అందరికీ కూడా ఫ్రీ సిమ్లు ఇచ్చేసి, నెక్స్ట్ ఈజీగా ఇంకా బెనిఫిట్స్ కూడా ఇచ్చి, ఓచర్లు ఇచ్చేసేసి చాలా హ్యూజ్ బెనిఫిట్స్తో దీన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట 2016లో. సో 2017 కల్లా 10 కోట్ల మంది అది సంపాదించుకోగలిగింది. ఇప్పుడు 2022 కల్లా 5G సేవలు ప్రారంభించింది 22 కల్లా. ఇప్పుడు దేశమంతటా దీని వాటా తీసుకుంటే 40.71% వాటా మార్కెట్ కలిగిన సంస్థగా జియో ఉందన్నమాట. వొడాఫోన్ మనకి, వొడాఫోన్ ఐడియా మనం తీసుకుంటే, వొడాఫోన్ ఇండియా సేవల్ని 2017లో ప్రారంభించింది. అదే ఐడియా సెల్యులార్ సేవలు తీసుకుంటే వొడాఫోన్ అండ్ ఐడియా రెండు కూడా 2018లో రెండు విలీనమయ్యాయి. 4G సేవలు వొడాఫోన్ ఐడియా 2019లో అది ప్రారంభించింది. ప్రస్తుతం 18.56% వాటాతో 3వ స్థానంలో ఉందన్నమాట. ఓకే, సో ఇది భవిష్యత్ వచ్చే డిసెంబర్లో ఏంటంటే 5G సేవలు అందించడానికి సిద్ధమైపోతుంది అనమాట వొడాఫోన్ ఐడియా. సో టెలికామ్ సంస్థల మార్కెట్ వాటా మనం చూస్తే ఓవరాల్గా ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రిలయన్స్ జియో వచ్చి 40.71% అండ్ ఎయిర్టెల్ వచ్చేసరికి 33.23%, వొడాఫోన్ ఐడియా వచ్చేసరికి 80.56%, బిఎస్ఎన్ఎల్ వచ్చేసరికి 7% మాత్రమే ఉంది. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి, ముందు మొదట్లో చాలా ఆఫర్లు ఇచ్చేసి తక్కువ రేటుకే ఇచ్చేస్తారు, కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రైస్ బాగా హైక్ చేస్తారు. సో సామాన్యులు ఆ ప్రైస్ బేర్ చేయడం చాలా కష్టమైపోతుంది అన్నమాట. సో అందుకనే ఈ ప్రభుత్వ సంస్థ ఎక్కువ మందికి సర్వీస్ చేసే స్థాయికి వెళ్ళాలి. ఈ ప్రైవేట్ సంస్థలతో పాటు ఈ మన ప్రభుత్వ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ కూడా పోటీ పడి మరీ విస్తరించాలన్నమాట. దానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, బిఎస్ఎన్ఎల్కి వెసులుబాటు ఇవ్వాలి మిగతా సంస్థలతో, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్కి ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ దీనికి ఇవ్వాలి. నెక్స్ట్ సామాజిక సేవల్లో, ఆర్థిక సేవల్లో ఇది చాలా కీలకమైన
రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇది చాలా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా దీనికి కూడా సపోర్ట్ ఇవ్వాలన్నమాట. అండ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్, ఇప్పుడు అవసరమైతే 4G స్కిప్ చేసేసి 5G మీద ఫోకస్ చేయాలి. ఈ 5G కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశీయంగానే 2022లోనే మనం దేశీయంగా ఈ 5G కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకోవాలని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఇది డెవలప్ చేసేసుకొని మన దేశీయంగానే వీటిని ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టార్ ద్వారా ఈ బిఎస్ఎన్ఎల్ ద్వారా ముందుకెళ్తే ఇంకా మంచిది, చాలామందికి బెనిఫిట్ అవుతుంది. చూడండి, ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషల్లీ టెలికమ్యూనికేషన్స్ కనుక అభివృద్ధి అయితే చెందితే మారుమూల ప్రాంతాలకు కూడా ఇది వెళ్తే అది మిగతా సర్వీసెస్ పొందడానికి, తద్వారా ఎకానమీ డెవలప్ అవడానికి ఉపయోగపడుద్ది అనమాట. సో ఇలాగ మీరు ఆర్టికల్స్ మీకు ఇంత సింప్లిఫైగా డేటా కూడా వెల్ స్ట్రక్చర్డ్గా దాన్ని క్లాసిఫై చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ PDF కావాలంటే మన మిషన్ పాసిబుల్ IAS అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.